సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ రివ్యూ. దేవరా ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు మైండ్ బ్లోయింగ్ లెవెల్లో వెయిట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ గడిచిన వారం రోజుల్లో చూసుకుంటే ఊహించని లెవెల్స్ కి వెళ్ళిపోయాయి. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో 6 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం, మధ్యలో ట్రిపుల్ ఆర్ వచ్చినప్పటికీ ఒక్క సినిమానే, 6 సంవత్సరాల్లో ఒక సినిమా ఏంటి? ఎన్టీఆర్ తలుచుకుంటే ఈ పాటు కొన్ని 4 సినిమాలు వచ్చి ఉండే. సో ఫ్యాన్స్ కి చెప్పలేనంత ఎడబాటే ఇది. ఆ ఎడబాటుని, ఆ బెంగని, ఆ తపనని తీర్చుకోవడం కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా దేవరా మూవీకి వెల్కమ్ చెప్పారు. అద్భుతమైన హైప్ తో థియేటర్స్ కి వచ్చేసాడు దేవరా. మాట్లాడుకుందాం దేవరా మూవీలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కోస్టల్ ఏరియాలో అనంతగిరి అనే ప్రాంతంలో ఎర్ర సముద్రం అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ కి ఎర్ర సముద్రం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి చరిత్ర ఉంది, చాలా మంచి చరిత్ర. సినిమాలో డీటెయిల్ గా చూసి తెలుసుకుంటే బాగుంటది. ఎర్ర సముద్రం అనేది సముద్రంలో కొంత భాగం. ఆ భాగం మీద ఆధారపడి సముద్రం ఒడ్డునున్న కొండ మీద ఓ 4 గ్రామాలు ఉన్నాయి. అవి ఆ ఎర్ర సముద్రం మీద ఆధారపడి ఉంటాయి. ఆ 4 గ్రామాల్లో ఉన్న ప్రజలకి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకంగా దేవుణ్ణి కొలవరు, ఆయుధాలనే దేవుడిగా కొలుస్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుద్ది. ఒకప్పుడు దేశభక్తితో ఆదర్శవంతంగా ఉండేవి ఆ గ్రామాలు. పరిస్థితులు మారాయి, తప్పలేదు. బతకటం కోసం నేర మార్గాల్ని గ్రామంలో ఉన్న ప్రజలు ఎంచుకోవాల్సి వచ్చింది. జరుగుతుంది తప్పు, చేస్తుంది నేరం, దీనివల్ల మంచి జరగదు అని ఒక మనిషి రియలైజ్ అయ్యాడు, అతనే దేవరా. రియలైజ్ అయిన దేవరా ఆ 4 ఊర్లలో ఉన్న ప్రజల్ని మారమని చెప్పాడు. పోతే కొంతమంది మారటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళలో ధైర్యం మితిమీరిపోయింది. ఆ 4 ఊళ్ళకి మంచి చేయటం కోసం మితిమీరిపోయిన ధైర్యాన్ని కంట్రోల్ చేయటానికి భయం అయ్యాడు దేవరా. భయానికి ధైర్యానికి మధ్యన క్లాష్ నడిచింది. కనిపిస్తూ భయపెడతంటే పెద్ద ఉపయోగం ఉండట్లేదు అని కనిపించకుండా భయపెట్టడం మొదలు పెట్టాడు దేవరా. తప్పు చేయడానికి ఆ 4 ఊర్ల నుంచి ఎవరైనా సముద్రం మీదకి వెళ్తే వాళ్ళ భరతం పడుతున్నాడు దేవరా. తప్పు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి దేవరా సమస్య అయిపోయాడు. కనపడకుండా పోయిన దేవరాని బయటకు తీసుకురావాలి, బయటకు తీసుకొచ్చి చంపేయాలి. అందుకోసం వాళ్ళు ఉపయోగించిన ఆయుధం దేవరా కొడుకు వరా ఉపయోగించారు. ఏం జరిగింది తర్వాత? దేవరా బయటకు వచ్చాడా, కనిపించాడా లేదా తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే సినిమాకి రిలీజ్ ముందు వండర్ఫుల్ హైప్ వచ్చింది. పోతే ఆ హైప్ తో మూవీ టీమ్ కి సంబంధం ఉంది అని చెప్పడానికి లేదు. దానికి కంప్లీట్ కారణం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. థియేటర్కల్ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత దేవరా మూవీకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ఈ సినిమా ఉంది. కొంచెం ఎవరైనా ఎక్కువగా ఊహించుకుని, టూ మచ్ గా ఊహించుకుని సినిమాకి వెళ్ళుంటే అది ఊహించుకున్న వాళ్ళ తప్పే గానీ మూవీ టీమ్ తప్పు ఏ మాత్రం కాదు అని చెప్పాలి. ముందుగా సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాకున్న ఏకైక వండర్ఫుల్ ప్లస్ పాయింట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆన్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ ని చూస్తుంటే చాలా స్పెషల్ ఫీలింగ్. ఇన్ని సంవత్సరాలు గ్యాప్ నడుస్తుంది, ఎక్కువ మిస్ అవుతున్నాం బాస్ నిన్ను అని ఎన్ని సందర్భాల్లో అనిపించిందో ఈ సినిమాని చూస్తున్నప్పుడు. కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిల్లో ఇచ్చి పడేశాడు, ఫ్యాన్స్ ని సూపర్ గా సాటిస్ఫై చేసి పారేశాడు. సినిమాలో ఫస్ట్ సాంగ్ ఆయుధ పూజ సాంగ్. ఆ ఆయుధ పూజ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ సింపుల్ గా ఉంది, సూపర్ గా ఉంది. ఆ పాటని ముందే ఎందుకు బయటకు తీసుకురాలేదు అని కోపం కూడా వచ్చింది. ఆ పాటలో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ వైరల్ అయ్యేవి, బోల్డ్ అన్ని రీల్స్ వచ్చిండేవి. ఆ స్టెప్స్ మీద అంత బాగున్నాయి ఆ స్టెప్స్, సింపుల్ సింపుల్ స్టెప్స్, గ్రేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో ఎన్టీఆర్ బ్యూటీ ఇచ్చాడు ఆ డాన్స్ మొత్తానికి. ఆ పాటలో ఎన్టీఆర్ డాన్స్ చూసి ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఆత్మీయమైన అనుభూతి కలుగుద్ది ఖచ్చితంగా. ఎన్టీఆర్ ఎలా డాన్స్ ఆడినా బాగుంటది, కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇన్వాల్వ్ అయి ఆనందంగా డాన్స్ ఆడతాడు, అప్పుడు ఓ స్పెషల్ అందం కనపడుతుంది. అలాంటి అందం ఈ ఆయుధ పూజ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ ఆడుతుంటే చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఇంటర్వల్ ఫైట్ ఉంటది, అందులో ఎన్టీఆర్ మాస్ రేజన్ చూస్తాం అదరగొట్టు వదిలిపెట్టాడు. ఆ ఫైట్ డిజైనింగ్ బాగుంది, ఆ ఫైట్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. ఆయుధాలకు సంబంధించి జాతర ఉంటది, ఆ జాతరలో ఒక సమరం ఉంటది. ఆ సమరానికి సంబంధించిన ఫైట్ లో కూడా దేవరాకి బైరాకి మధ్యన నడుస్తుంది, అంటే సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ మధ్యన ఫైట్ ఉంటది సినిమా స్టార్టింగ్ లోనే. ఆ ఫైట్ కూడా చాలా బాగుంది, ఆ ఫైట్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా దేవరా ఉంటాడు సినిమాలో లుంగి కట్టి, ఎన్టీఆర్ చేసిన మాస్ జాతరని ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ సాలిడ్ గా ఎంజాయ్ చేస్తారు. ఇవి దేవరాకి సంబంధించిన హైలైట్స్. సెకండ్ హాఫ్ అంతా వరా మీద నడుస్తుంది, వరాకి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ హైలైట్స్ ఉన్నాయి సినిమాలో. జాతరలో సమరం ఫైట్, ఆ సమరంలో గెలిచిన వాళ్ళకే ఆ సంవత్సరం ఆయుధాలు ఇస్తారు, వాళ్ళు ఆ ఆయుధాలని వాళ్ళు ఊరు తీసుకువెళ్ళొచ్చు. సెకండ్ హాఫ్ లో వరా కూడా జాతరలో సమరం ఫైట్ చేస్తాడు, ఆ ఫైట్ లో తన ప్రెసెన్స్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దేవరా వరా తండ్రి కొడుకులు ఆ 2 క్యారెక్టర్స్ మధ్యన చిన్నగా వేరియేషన్ ఉంటది, ఆ వేరియేషన్స్ తో ఎన్టీఆర్ ఇచ్చే మాస్ ట్రీట్ స్పెషల్ గా ఉంటది. వరా క్యారెక్టర్ విషయానికి
ఫైనల్కి వచ్చేప్పటికి ప్రీ క్లైమాక్స్ లో చెల్లిని ఏడిపించారని కొంతమందిని వెళ్ళి తంతాడు. ఆ ఫైట్ లో యాంగ్రీ ఎన్టీఆర్ ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. ఆ ఫైట్ పెర్ఫామ్ చేసేప్పుడు అతని బాడీ లాంగ్వేజ్, అతని ఎక్స్ప్రెషన్స్, అతని యాటిట్యూడ్ సూపర్ మాస్టరీట్. అసలు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ గురించి చాలా హైప్ ఇచ్చారు, మామూలు హైప్ ఇవ్వలేదు. పోతే ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడాలి అని అనిపించట్లేదు, తర్వాత మాట్లాడతాను. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ కొరటాల శివ మైనస్ పాయింట్స్ కూడా ఈ సినిమాలో సఫిషియంట్ అవకాశం ఇచ్చారు అని చెప్పొచ్చు. ప్రధానమైన మైనస్, వరల్డ్ ఎర్ర సముద్రం, దాని దగ్గరలో కొండ ఉంటది, కొండ మీద 4 గ్రామాలు ఉంటాయి. ఆ వరల్డ్ ని ఇంకా ఎఫిషియంట్ గా ఇంకా స్ట్రాంగ్ గా డిజైన్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఆ వరల్డ్ కు సంబంధించి ఇచ్చినంత హై సినిమా చూసినప్పుడు రాలా, కనిపించలా, దొరకలా. అలానే క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ గురించి కూడా ఎక్కువగానే మాట్లాడారు, ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. కాకపోతే సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ లోనూ అవసరమైన స్ట్రెంగ్త్ కనిపించలేదు. ఎన్టీఆర్ దేవరా అండ్ వరా క్యారెక్టర్స్ పక్కన పెట్టేసి సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ లో కూడా చాలా వీక్నెస్ కనిపించాయి. అంటే పార్ట్ 2 కోసం సైఫ్ అలీ ఖాన్ పోషించిన బైరాగ్ క్యారెక్టర్ ని ఈ పార్ట్ 1 లో డమ్మింగ్ చేసి పెట్టారా అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ బైరాగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అన్నట్టుగానే చూపెట్టారు, జస్ట్ బిల్డప్ మాత్రమే ఇచ్చారు. అంతేగాని ఆ క్యారెక్టర్ తో ప్రదర్శించిన విలనిజం సరిపోలేదు, చాలా వరకు కంట్రోల్డ్ విలనిజమే కనిపించింది. తర్వాత భయం ధైర్యం ఈ మ్యాటర్స్ తో ఏదో పెద్ద మెసేజ్ ఇచ్చేస్తాం లేకపోతే సూపర్ ఇంపాక్ట్ ఇచ్చేస్తాం అన్నట్టు ఇంటర్వ్యూలో దంచేశారు, కానీ సినిమాలో అవసరమైన ఇంపాక్టే దొరకలేదు ఆ భయం అనే మ్యాటర్ తో. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాస్ హీరోయిజం ఎలా ఉంటుందో దాన్నే చూపెట్టారు తప్పించి భయాన్ని స్పెషల్ గా చూపెట్టింది అయితే ఏమీ లేదు ఈ సినిమాలో. భయం అనే థీమ్ ని తీసుకున్నారు అంతవరకే, అంతేగాని డిఫరెంట్ గా భయం అనే మ్యాటర్ ని ఈ సినిమాలో డిస్కస్ చేయలేదు, రెగ్యులర్ గానే నడిపించేశారు. రెగ్యులర్ గా నడిపించినా పర్వాలేదు, ఎఫెక్ట్ మాస్ ఎలివేషన్స్, ఎఫెక్ట్ ఎమోషన్స్ ఉన్నట్టయితే నడిచిపోయేది సినిమా, కానీ అవి సఫిషియంట్ గా లేవు, అవసరానికి తగ్గట్టు లేవు. అలానే క్లైమాక్స్ గురించి ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారా, ఏమన్నా హైప్ ఇచ్చారా, హైప్ ఇచ్చినంత విశేషం అయితే క్లైమాక్స్ ఫైట్ లో లేదు. అంటే హైప్ ఇవ్వటం మూలంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి, అలా పెంచుకునే అవకాశం ఇంటర్వ్యూల్ త్రూ మూవీ టీమే ఇచ్చింది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఇంపాక్ట్ అయితే క్లైమాక్స్ తో రాలేదు. అరే షార్ట్ ఎపిసోడ్, దాని గురించి ఎంత ఊహించుకున్నాం కానీ ఏం జరిగింది సినిమాలో, ఏమీ జరగలేదు. ట్రైలర్ లో ఏవైతే చూపించారో అవే సినిమాలో కూడా చూపించారు, అంతకు మించి ప్రత్యేకమైన విశేషం అయితే షార్క్ తో చూపించలేదు. అయినా తప్పు మూవీ టీమ్ ది కాదు, పొరపాటును కూడా కాదు, అనవసరంగా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళదే అవుద్ది. ఇక ఫైనల్ ట్విస్ట్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆ ఫైనల్ ట్విస్ట్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. దేవరా మూవీకి సంబంధించి రిలీఫ్ విశేషం ఏమిటి అంటే పాతఘట్టం కంటే సముద్ర మట్టం బెటర్ గా ఉంది. ఫైనల్ గా దేవరా మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే ఎన్టీఆర్ కోసం వెళ్ళాలి ఈ సినిమాకి, ఎన్టీఆర్ ని మాత్రమే చూసి ఎంజాయ్ చేసి రావాలి ఈ సినిమాని, అందుకు మించి మిగతా విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తే డిసప్పాయింట్ అవుతారు. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.